హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ని చెప్తున్నాను. సో మనం హెచ్టిఎంఎల్ లో ఫామ్స్ ని యూజ్ చేస్తాం కదా, ఫామ్స్ లో మనకి ఇన్పుట్ మోడ్స్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో మనం ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకున్నాం కదా, దీంట్లో ఇన్పుట్ మోడ్ అనే ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేసి దాంట్లో మనం టెల్ ఇవ్వచ్చు, ఈమెయిల్ ఇవ్వచ్చు, సెర్చ్ ఇవ్వచ్చు, యూఆర్ఎల్ ఇవ్వచ్చు, న్యూమరిక్ ఇవ్వచ్చు, డెసిమల్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను న్యూమరిక్ ఇచ్చిన, డెసిమల్ ఇచ్చిన, మనకి ఏంటి అని అంటే మొబైల్లోనే ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో మనం మొబైల్లో ఓటీపీస్ ఎంటర్ చేసేటప్పుడు కానీ, నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కానీ ఓన్లీ కీప్యాడ్లో నెంబర్స్ మాత్రమే చూపిస్తాయి. సో అలా చూపించాలి అని అంటే మనకి ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఇన్పుట్ మోడ్ అనే ప్లేస్లో న్యూమరిక్ అనివ్వచ్చు, లేకపోతే డెసిమల్ అనివ్వచ్చు, అండ్ మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేసేటప్పుడు అయితే ఓన్లీ టెల్ అని ఇస్తే సరిపోతుంది. అండ్ మనకి ఈమెయిల్ సంబంధించింది అయితే @ofo.com ఇలాంటివి చూపిస్తాయి కదా, అక్కడ మనం ఇన్పుట్ మోడ్ ఈమెయిల్ అని ఇవ్వాలి. అండ్ సెర్చ్ అని కూడా ఉంటుంది, ఇన్పుట్ టైప్ సెర్చ్ అని. సెర్చ్ అంటే అన్ని క్యారెక్టర్స్ కనిపించేస్తాయి. అండ్ ఈమెయిల్ అని ఇచ్చినప్పుడు మాత్రమే మనకి .com, .in, సంథింగ్ అలా చూపిస్తుంది. అండ్ ఓన్లీ న్యూమరిక్ ఇస్తే మనకి నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు మనకి SRC అట్రిబ్యూట్లో నేను ఏదో ఒక ర్యాండమ్ ఇమేజ్ ఇస్తున్నా, ఆ ఇమేజ్ లేదు, అప్పుడు మనకి ఏం చూపిస్తుంది? ఈ విధంగా ఎంటీగా ఇలా వచ్చింది. యాక్చువల్గా అక్కడ క్రాస్ సింబల్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ లేదు అని అనుకున్నప్పుడు, మనం ఏదన్నా ఒక ఇమేజ్ రీప్లేస్ చేయాలి అని అనుకుంటే దాని ప్లేస్లో మనం ఇక్కడ ఆన్ ఎర్రర్ అనే ఈవెంట్ని యాడ్ చేయొచ్చు. సో ఆన్ ఎర్రర్ అనే ఈవెంట్ యాడ్ చేయడం ద్వారా మనకి ఆ ఇమేజ్ స్పెసిఫై చేసింది ఏదైతే లేదో, అప్పుడు మనం ఇంకొక ఇమేజ్ని స్పెసిఫై చేయొచ్చు. సో ఆన్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్ టు దిస్ డాట్ SRC ఇజ్ ఈక్వల్ టు నేను ఇంకొక ఇమేజ్ ఇస్తున్నా. సో ఇక్కడ నాకు ఈ ఫోల్డర్లో 9.jpg అనే ఒక ఇమేజ్ ఉంది, అది ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇంతకు ముందు అయితే ఏ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి, కానీ మనం ఇక్కడ 6.jpg అనే ఇమేజ్ లేనప్పుడు ఇది డిస్ప్లే అవ్వాలని చెప్పి ఇచ్చాము 9.jpg అని. సో ఇక్కడ నేను ఈ ఫోల్డర్లోనే 13.jpg అనేది ఇంకొకటి ఉంది. సో అది ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్ ఇమేజ్ అనేది వచ్చింది. ఈ ఇమేజ్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది? ఆన్ ఎర్రర్ అయినప్పుడు, అంటే ఇక్కడ మనం స్పెసిఫై చేసిన ఇమేజ్ లేని అప్పుడు మనం ఆన్ ఎర్రర్ అనే ఈవెంట్ని ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం. ఆన్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్ టు దిస్ డాట్ SRC అంటున్నాం, అంటే ఈ ఇమేజ్ యొక్క SRC అట్రిబ్యూట్లో మనం వేరే ఇమేజ్ని రీప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను మళ్ళీ 10.jpg అని ఇస్తున్నా, అక్కడ 10 అనేది లేదు కాబట్టి మనకు మళ్ళీ యాక్చువల్ 9.jpg వచ్చింది. సో ఇక్కడ నేను 9.jpg ఇస్తే మనకి ఏదైతే వస్తుందో ఇమేజ్ సేమ్ అదే ఎర్రర్ వచ్చినప్పుడు కూడా వస్తుంది. ఎర్రర్ ఎవరు రావడం అంటే ఆ పర్టికులర్ ఇమేజ్ లేకపోవడం అనమాట. ఇప్పుడు నేను 13.jpg ఇస్తున్నా. సో 13 అనేది మనకి ఉంది కాబట్టి వచ్చింది. సో ఈ ఫోల్డర్లో ఓన్లీ 2 ఇమేజెస్ ఉన్నాయి, 9.jpg, 13.jpg. కాబట్టి రిమైనింగ్ 9.jpg తప్ప, రిమైనింగ్ 13.jpg తప్ప రిమైనింగ్ ఏది ఇచ్చినా మనకు అక్కడ ఆల్టర్నేట్ ఇమేజ్ ఏదైతే ఇచ్చామో దాన్ని రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ మనం జావాస్క్రిప్ట్లో నెంబర్ టైప్ డిక్లేర్ చేసినప్పుడు, ఒకవేళ లార్జ్ నెంబర్స్ అయితే మనం రియల్ టైంలో ఒక పేపర్ మీద అయితే కామాస్ సెపరేట్ చేసి రాసుకుంటాం కదా. సపోజ్ ఇప్పుడు నాకు 2 crore నెంబర్ రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎలా ఇస్తాం అండ్ రియల్ టైంలో అయితే మనం ఎలా ఇస్తాము? కామా ఇచ్చుకుంటాం, ఈ విధంగా ఇస్తాం. సో ఇప్పుడు నేను 2 crore 50 lakhs రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఇలా ఇస్తాం మనం.
కానీ మనం ఇక్కడ జావా స్క్రిప్ట్లో అదే కామాస్ యూజ్ చేయలేం కానీ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. మనం నెంబర్స్ మధ్యలో అండర్ స్కోర్ని యూజ్ చేసి రీడబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా రాయడం ద్వారా మనకు ఆ నెంబర్ అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వదు, జస్ట్ రీడబిలిటీ పర్పస్ కోసమే నెంబర్ వాల్యూ అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వదు. సో నేను కన్సోల్లో ఆ నెంబర్ని ప్రింట్ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా అండర్ స్కోర్స్ తీసేసి ఎలా అయితే ఉంటుందో నెంబర్ అదే ప్రింట్ అవుతుంది. సో నెంబర్ అనేది యాక్చువల్గా అలా ప్రింట్ అయింది, జస్ట్ ఇది రీడబిలిటీ పర్పస్ కోసమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.